భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది. భద్రాచలం పట్టణాన్ని గోదావరి వరద నీరు ముంచెత్తింది. రామాలయం చుట్టూ మోకాళ్లలోతు నీరు చేరింది. ఆలయం పడమర మెట్లను తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది. అన్నదాన క్షేత్రంలోకి వరద నీరు చేరింది. భారీ మోటార్ల సహాయంతో వరద నీటిని బయటకు తోడుతున్నారు అధికారులు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 44.5 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. భద్రాచలంలో గోదావరి ఉధృతిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమేపీ పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 44.9 అడుగుల వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. మొదటి ప్రమాద హెచ్చరిక అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద అంటే భద్రాచలం నుంచి దిగువకి 10,12,436 క్యూసెక్ నీరు కిందకు దిగుకుపోతా ఉంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. ఇటు భద్రాచలం నుంచి ఇటు చెర్ల వెళ్లే రాష్ట్రీయ రహదారి మీద గంగోల దగ్గర వరద నీరు పూర్తిగా చేరిపోవడంతో అక్కడ రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి వాహనాలకైతే అనుమతించిన పరిస్థితి నెలకొంది. మరోపక్క ఇటు దుమ్మగూడెం దగ్గర సీతమ్మ వాగు పొంగడంతో నారచీరల ప్రాంతం కూడా పూర్తిగా నీట మురిగిన పరిస్థితి నెలకొంది. అక్కడ పర్మశాలకు వెళ్ళిన భక్తుల్ని ఎవరిని కూడా అటువైపు అనుమతించట్లేదు. ఇటు ప్రధానంగా చూసుకుంటే భద్రాచలం దగ్గర రాములు వారి పడవల మెట్ల వైపు ఉన్న సూయిజులు లీకేజ్ కారణంగా, అలాగే రెయిన్ వాటర్ కారణంగా పడమడి వైపు మెట్ల దగ్గర వరద నీరు చేరుకుంది. అలాగే అన్నదాన సత్రం వద్ద కూడా వరద నీరు చేరుకోవడంతో అధికారులు పూర్తిగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించిన పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పూర్తిగా ఇటు కాజ్వేలు వంతెలను అన్ని చోట్ల కూడా పూర్తిగా వర్షపు నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితులు ఉంది. కొద్దిసేపటి వెనుకే తాలిపేరు ప్రాజెక్టుకు సంబంధించిన 24 గేట్లు ఎత్తివేసి దాదాపు 1,26,000 క్యూసెక్ నీటిని కిందకి గోదావరి నదిలోకి వదిలిన పరిస్థితులు ఉంది. కిన్నెర డ్యామ్ కూడా పూర్తిగా నిండుకుండలా మారింది. ఏ క్షణమైన డ్యామ్ కూడా అక్కడ కూడా దాదాపు 6 గేట్లు ఎత్తివేస్తామంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచించిన పరిస్థితులకు ఉంది. ఇటు ప్రభుత్వ అధికారులు యంత్రాంగం ఒకటే చెప్తుంది, మరొక 2 రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తుంది. ఇటు గోదావరి నది పరివాహక ప్రాంతాలకు సంబంధించిన గ్రామాల ప్రజలు ఎవరు కూడా పశువులు కాపాడులు కానీ లేకపోతే రైతులు కానీ ఎవరు కూడా గోదావరి ఒడ్డును వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఖమ్మం దగ్గర కూడా మున్నేరు పూర్తి స్థాయిలో ఖమ్మం పట్టణంలో కూడా భారీగా ప్రవహించడంతో ఇటు ఖమ్మానికి సంబంధించి 3 ప్రధాన వంతెలు ఉన్నాయి. అందులో కాలువకు సంబంధించిన వంతెల మీద రాకపోకలు నిలిపేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది.